నరసాపురం డివిజన్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ కూడా ఏ విధమైన కోడిపందాలు, పేకాట, గూండాట, అక్రమ మద్యం, మత్తుపానీయాలు మొదలగు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ప్రతి ఒక్కరూ గమనించాలని సబ్ కలెక్టర్ శ్రీ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం సబ్ కలెక్టర్ విశ్వనాథన్ పాత్రికేయులతో మాట్లాడారు. పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట, గూండాట మొదలగు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డివిజన్, మండలం, గ్రామాల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని పంచాయతీ, రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక శాఖ, మహిళా సంరక్షణ సెక్రటరీ నుండి సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. సో ఈ సంక్రాంతి పండుగ అప్పుడు మనకి జనరల్గా బికాస్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ అండ్ బికాస్ ఆఫ్ ద వేరియస్ యాక్ట్స్ మనకి ఇక్కడ కాక్ ఫైట్స్ అని జరుగుతున్న ప్రాక్టీస్ని కంట్రోల్ చేయడానికి, లిమిట్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి వేరియస్ స్టెప్స్ ఇప్పుడు వరకు తీసుకున్నాం. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఇక్కడ సెక్షన్ 144 హ్యాస్ బిన్ పుట్ ఇన్ టు ప్లేస్. సెక్షన్ 144 అన్ని మండలాల్లో తహసీల్దార్స్ హ్యావ్ గివెన్. సో మనకి ఫ్రమ్ 7th నిన్న నుంచి 21st వరకు వీ హ్యావ్ ఎన్షోర్డ్ దట్ సెక్షన్ 144 ఇస్ ఇన్ ప్లేస్. సెక్షన్ 144లో 5 or more పీపుల్ ఒకే ఏరియాలో గ్యాదర్ చేయకూడదు, ఎస్పెషలీ ఇన్ బౌట్స్. దెన్ అది కాకుండా మన గ్యాంబ్లింగ్, మన ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్లో ఉన్న అన్ని ప్రొవిజన్స్, దట్ ఈస్ ఒక కాక్ని నైఫ్ పెట్టేసి అండ్ దెన్ దట్ గేమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ యు ఆర్ హ్యావింగ్ ఇల్లిసిట్ లిక్కర్, సేల్ ఆఫ్ ప్రొహిబిటింగ్ ద సేల్ ఆఫ్ ఇల్లిసిట్ లిక్కర్, ఇవి అన్ని ప్రొవోకేటివ్ స్పీచెస్, ట్రాన్స్మిషన్ ఆఫ్ స్పీచెస్ డ్యూరింగ్ కాక్ ఫైట్స్, ఇవి అన్ని ప్రివెంట్ చేసి మనం సెక్షన్ 144 పెట్టడం జరిగింది. సో ఇది కాకుండా నెక్స్ట్ కంట్రోల్ రూమ్స్ మన డివిజన్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ మండల్ యాజ్ వెల్ యాజ్ విలేజ్ లెవెల్లో కంట్రోల్ టీమ్స్ పెట్టాము. సో మీ అందరికీ ఇప్పుడు మీడియా వాళ్ళకి నేను షేర్ చేస్తాను, విలేజ్ లెవెల్, డివిజన్ లెవెల్, మండల్ లెవెల్ కంట్రోల్ టీమ్స్. సో ఎక్కడైనా ఎట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మీరు వెంటనే ఈ నంబర్స్కి కాల్ చేయొచ్చు. మేము వెంటనే జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఉన్నాయి ఆన్ గ్రౌండ్. సో దీంట్లో రెవెన్యూ ఉన్నారు, పంచాయతీ వాళ్ళు ఉన్నారు అండ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. సో ఈ టీమ్స్ వెంటనే అక్కడ వెళ్ళి ఎక్కడ ఏదైనా అట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుందంటే వాళ్ళు ప్రివెంట్ చేయడానికి అక్కడ వెళ్ళి దెన్ వీ విల్ ఆల్సో గెట్ ద యాక్షన్ టేకెన్ రిపోర్ట్. సో ఇది కూడా మేము ఫాలోఅప్ చేస్తాము. ఈ కంట్రోల్ రూమ్ ప్రైమరీగా ఎక్కడైనా ఏదైనా అట్లా జరిగితే వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్. సో ఇది ప్రధానంగా నేను చెప్పాల్సినది. ఇది కాకుండా మనకు ఆల్రెడీ ఒక్క రోజులోవే వీ హ్యావ్ సమ్ ప్రోగ్రెస్ యాజ్ ఇన్ మా గ్రామ సభాస్ కండక్ట్ చేస్తున్నాం, విలేజ్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. సో కొన్ని బైండ్ ఓవర్స్ కూడా చేశాం. సో బైండ్ ఓవర్స్లో లాస్ట్ టైం వరకు కొంచెం ఏం చేసామంటే ఆన్ పేపర్ బైండ్ ఓవర్ మాత్రమే చేసేసాం. బట్ ఇప్పుడు వాట్ వీఆర్ ఇంటెండింగ్ టు డూ ఇస్ ఒకరు చేస్తారు అండ్ ఈయన ముందు హిస్టరీ ఉందంటే ఖచ్చితంగా డిపాజిట్ కూడా అడుగుతున్నాం. సో ఇట్ కెన్ రేంజ్ డిపెండింగ్ ఆన్ దట్ పర్సన్స్ ఫినాన్షియల్ కేపబిలిటీ. సో ఆయన డిపాజిట్ చేసేసి దెన్ ఎట్లాంటి ఈ కాక్ ఫైట్లో పాల్గొంటే అది దట్ అమౌంట్ విల్ బి ఫోర్ఫిటెడ్. ఇది కాకుండా ప్రాపర్టీ కూడా అటాచ్ చేయొచ్చు. సో దీస్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బిన్ గివెన్ టు తహసీల్దార్స్. సో తహసీల్దార్స్ అట్ మండల్ లెవెల్ ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి. సో మనకి అవేర్నెస్ క్యాంప్స్ నిన్న ఒక్కరోజే 59 మన డివిజన్లో కండక్ట్ చేయడం జరిగింది. మన గ్రామ సభ 63 జరిగాయి. సో దీంట్లో పంచాయత్ సెక్రటరీస్, మన విఆర్ఓ అండ్ మన ఎస్హెచ్ఓ మూడో డిపార్ట్మెంట్స్ నుంచి దే ఆర్ అటెండింగ్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ఎన్షూర్ దట్ దిస్ ప్రాక్టీస్ ఇస్ స్టాప్డ్. ఇది కాకుండా మన 45 ల్యాండ్ ఓనర్స్కి నోటీసెస్ ఇవ్వడం జరిగింది అండ్ నిన్న మాత్రమే 194 బైండ్ ఓవర్ కేసెస్ చేశాం. సో బైండ్ ఓవర్ కాకుండా వీఆర్ ఆల్సో హ్యావింగ్ 2 రూస్టర్స్ని సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఫైట్ కోసం గ్రో చేసిన రూస్టర్స్ని కూడా వీ హ్యావ్ సీజ్డ్ 2. ఇది అన్ని ఒక్క రోజులో ఉన్న రిపోర్ట్ బికాస్ నిన్న నుంచే వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇన్ అ బిగ్ లెవెల్. ఇది కాకుండా మనకి 3,15,740 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ జనరలీ గ్యాంబ్లింగ్ కోసం మన పోలీస్ వాళ్ళు పట్టుకున్న అమౌంట్ ఇది జస్ట్ 1 డేలో. సో ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ బెటర్ రిజల్ట్స్ అండ్ వీ హోప్ టు ఎన్షూర్ దట్ మన కోర్ట్ ఇచ్చిన ఫైనల్ ఆర్డర్స్ ప్రకారం వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ స్పిరిట్. సో ఇదే నా ఈరోజు చెప్పాల్సింది. సార్, ఈ కత్తులు కట్టకుండా ట్రెడిషనల్ కాక్ ఫైట్కి ఏమైనా పర్మిషన్ ఉందండి? యాజ్ ఆఫ్ నౌ కాక్ ఫైట్స్కి దెర్ ఆర్ 2 థింగ్స్ దట్ ఆర్ నాట్ అలౌడ్.
సో ఇప్పుడు మీరు సెక్షన్ 144లో చూస్తే కండక్టింగ్ కాక్ ఫైట్స్ లో ఇట్ ఈస్ నాట్ అలౌడ్. సెకండ్ ఈ యానిమల్ క్రూయల్టీ ప్రకారం రూస్టర్స్కి నైఫ్ బ్లేడ్స్ ఇది టై చేయకూడదు, ఈ కాక్స్ని ఎయిర్లో త్రో చేయకూడదు. సో ఇవి అన్నీ లేకుండా మనం వీఆర్ ఈస్ట్ గోదావరిలో వాళ్ళు ఒక